ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు కదా. అన్నిటికి కూడా ప్రభు అబ్రహాం దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క కొడుకుని బలి ఇవ్వటానికి కూడా ప్రభువే మాట్లాడాడు. బలి ఇవ్వకు అని చెప్పింది కూడా ప్రభువే మాట్లాడాడు కదా. అంటే దూత ద్వారా ప్రభు మాట్లాడాడు. అదేది తర్వాత ఐసక్ దగ్గర మనం చూడొచ్చు. అంటే దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ కదా. ఫస్ట్ అబ్రహాం వచ్చారు, దాని తర్వాత ఐసక్ వచ్చారు. ఐసక్ దగ్గర ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళో, నేను నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాను అని ప్రభు ఐసక్ దగ్గర ఒక రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత అక్కడతో ఆగుతుందా? లేదు. దాని తర్వాత యాకోబు వస్తూ ఉన్నాడు. యాకోబు దగ్గర ప్రభు ఇంకో వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను గొప్పగా చేస్తాను అని ప్రభు ఆయనకొక వాగ్దానాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడతో ఆగుతుందా అని మనం చూస్తున్నాం. అక్కడతో ఆగట్లేదండి. దాని తర్వాత ఏమవుతుందో తెలుసా? యోసేపుతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో ఒక స్వరం ద్వారా ఆయనతో మాట్లాడకపోయినా ఎలా మాట్లాడాడండి? కళల ద్వారా, దర్శనాల ద్వారా ప్రభు ఏం చేశాడో మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అనుకుంటాం మన ప్రీవియస్ జనరేషన్తో మాట్లాడాడు అయిపోయింది, లేకుంటే మా కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తితోటే ప్రభు మాట్లాడతాడు, నాతో మాట్లాడాడు అని మనం అనుకుంటాం. కానీ అలా కాలేదండి. అందుకే బైబిల్ గ్రంథంలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఓన్లీ ఫర్ ద బ్లెస్సింగ్స్ ప్రజలు అది చెప్తూ ఉండే అని కదా. ఆ కాలంలో ఏమన్నారు? అబ్రహాం యొక్క దేవుడు, ఈసాక్ యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు అని ఎందుకన్నారండి? ఎందుకంటే మన ప్రభు నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు అండి. హల్లెలూయా. ఆయన నిన్న కూడా మాట్లాడాడు, ఈరోజు కూడా మాట్లాడతాడు, రాబోయేది కూడా ముందే మాట్లాడే ప్రభు మనకు ఉన్నాడండి. హల్లెలూయా.